డ్యూటీలో చేరగానే పాత బస్తీలో గుడుంబా తయారు చేసేవాళ్ళ మీద రైడ్ చేసేవాట? దొంగ వ్యాపారం చేసే వాళ్ళందరి మీద రైడ్ చేస్తాను సార్. నీ టాలెంట్ అంతా దొంగ వ్యాపారస్తుల మీదే ప్రయోగిస్తే ఇక దొంగల్ని నేరస్తుని పట్టుకునేది ఎవరు? ఆ చూడరాని, ఆదిలాబాద్ అడవుల్లో ఇద్దరు గార్డులు గొంతుకు చంపారట. చంపిన విధానం చూస్తుంటే జైలు నుంచి పారిపోయిన జగ్గు మీద అనుమానంగా ఉందని మన వాళ్ళు రిపోర్ట్ రాసి పంపించారు. అంటే జైలు నుంచి పారిపోయిన కాకా బిల్లా జగ్గు ఆదిలాబాద్ ఫారెస్ట్ లో ఉన్నారన్నమాట. రా బిల్లా రా. ఇబ్బంది పడకుండా వచ్చావు కదా. మనకేం ఇబ్బంది లేదు కాకా. మధ్యలో ఇద్దరు గార్డులు ఎవరు నువ్వని అడిగారు. నిన్ను గుర్తుపట్టేశారా? పట్టారు జగ్గు. నేను జైలు నుంచి పారిపోయి వస్తున్నానని రెచ్చిపోయారు. ఇద్దర్ని కతం చేశా, గొంతులు కోసి రాబందరికి ఆహారంగా వేశా. కాకా ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏమి లేదు పిల్ల, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం పని పూర్తి చేసుకోవాలి. ఆలస్యం చేసే కొద్దీ మనం ప్రమాదంలో ఇరుక్కుపోతాం. ఇదిగో పెగ్గు. థ్యాంక్ యూ. ఉమా, రాణికి ట్రైనింగ్ పూర్తయి, డ్యూటీలో సెటిల్ అయిపోయింది. ఇక దాన్ని పెళ్లి చేసేస్తే మన బాధ్యత తీరిపోతుంది. డాడీ, ఎప్పుడు చూసినా మీ పెద్దమ్మాయి గురించే మాట్లాడుకుంటారా? పెళ్ళిడికి వచ్చిన ఈ కూతురు గురించి పట్టించుకోరా? నీకు ఎంబీఏ పూర్తిగానివ్వే, మా అన్నయ్య కొడుకు అమెరికాలో వెయిట్ చేస్తున్నాడు, నీకు పెళ్లి చేసేస్తాం. పెళ్లి చేస్తామనగానే అంత సిగ్గుపడతావేంటి? హలో మాజీ డిఎస్పీ గారు, రిటైర్ అయిపోయి హాయిగా పెళ్ళాం పిల్లలతో గడుపుతున్నారా? వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. మమ్మల్ని పట్టించి నువ్వు అవార్డులు రివార్డులు కొట్టేస్తూ సన్మానాలు చేయించుకుంటూ హాయిగా బతికేస్తుంటే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావురా? రేయ్, మేం జైల్లో చిప్పకూడు తింటుంటే నువ్వు ఇక్కడ మీ పిల్ల పాపలతో గోరుముద్దలు తింటున్నావా? నీ చూస్తారా మేము? Thank you.
డాడీ మమ్మీ జ్యోతి స్వప్న మిమ్మల్ని కిరాతకంగా చంపిన ఆ ముగ్గురు రాక్షసుల్ని వెంటాడి వేటాడి ముక్కలు ముక్కలుగా నరుకుతాను కాకులకి గద్దలకి ఆహారంగా పడేసి మీ ఆత్మకి శాంతి చేకూరుస్తాను ఇదే నా శపథం బిల్లా రమేష్ చంద్రను చంపినందుకు వాడి కూతురు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుందట మనల్ని చంపి కాకులకి గద్దలకి వేస్తానని వాళ్ళ అమ్మ నాన్న చెల్లెలి శవాల మీద శపథం చేసిందట జగ్గు మనం అనుకున్న పని పూర్తి చేశాం కదా నువ్వు అన్నట్టు మనం బీహార్ వెళ్ళిపోతే బీహార్ పుట్టిన రాష్ట్రం వదిలిపెట్టి బీహార్ ఎందుకు వెళ్తాం అవసరమైతే ఈ అమలాపర్మ వెళ్ళి వేషం మార్చుకొని వ్యాపారం చేసుకొని బతుకుతాం కాక రాణి గురించి తక్కువ అంచనా వేయకు తండ్రి అంత సిన్సియర్ ఆఫీసర్ కూతురు అంతకంటే సిన్సియర్ ట్రైనింగ్ లో ఉన్నప్పుడే మిలిటెంట్లని చంపిన రౌడీ రాణి కన్న తండ్రిని చంపిన వాళ్ళని అంత తేలిగ్గా వదలదు జగ్గు నువ్వేమంటున్నావు అది మనల్ని చంపేస్తుందంటావా అది మనల్ని చంపుతుందో అది మన చేతిలో చస్తుందో ఇప్పుడు చెప్పలేం కానీ ఎవరెప్పుడు చావాలో ఎవరి చేతిలో చావాలో ఆ భగవంతుడే రాసి పెట్టేస్తాడు జగ్గు సడన్ గా భగవంతుడి గురించి మాట్లాడుతున్నావేంటి ఆ డీసీపీ రాని మనల్ని ఏదో చేస్తుందని భయపడుతున్నావా ఏ భయమా భయం అనేది మన బ్లడ్ లోనే లేదు దెబ్బ తిన్నది అది దెబ్బ కొట్టింది మనం దెబ్బ తిన్నవాళ్ళు ఎప్పుడు ఆవేశంలో ఉంటారు వెనక ముందు ఆలోచించకుండా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది వచ్చింది తిరిగి వెనక్కి వెళ్ళకూడదు కమిషనర్ మమ్మల్ని చంపుతామని డీసీపీ రాణి ప్రతిజ్ఞ చేసిందంట వెల్వేషర్ గా దానికి నచ్చ చెప్తామని ఆశిస్తూ నీకు ఈ లెటర్ రాస్తున్నాం అది మా జోలికొస్తే దాని తండ్రికి తల్లికి చెల్లెళ్ళకి పట్టినకైతే దానికి పడుతుందని చెప్తున్నాం రాణిని హెచ్చరిస్తారో రెచ్చగొట్టి పంపిస్తారో మీ ఇష్టం ఇట్లు కాక జగ్గు బిల్ల ప్రతి అడ్డమైన క్రిమినల్ కి డిపార్ట్మెంట్ అంటే ఎగతాళైపోయింది హలో సార్ డీసీపీ రాణిని పిలు మేడం లేదు సార్ లేదా సరే వస్తే ఒకసారి కమిషనర్ ఆఫీస్ ఫోన్ చేయమని చెప్పండి ఓకే సార్ అమ్మా రాణి నువ్వు నా కళ నిజం చేయాలి నేను రిటైర్ అయ్యాక నా స్థానంలో సంఘ విద్రోహ శక్తుల ఆట కట్టిస్తుంటే చూసి సంతోషించాలమ్మా రాణి ఏంటిలా రా వెళ్దాం ప్లీజ్ రాజా లీవ్ మీ అలోన్ లేదు ఇలాంటి పరిస్థితిలో నేను వదిలిపెట్టి వెళ్ళేది లేదు ప్లీజ్ నా మాట విను ప్లీజ్ రాజా నన్ను ఒంటరిగా వదిలిపెట్టు రాణి జరిగిపోయిన దాని గురించి ఆలోచించి బాధపడడం మంచిది కాదు జరగాల్సిన దాని గురించి ఆలోచించు అదే ఆలోచిస్తున్నాను ఏం చేయాలనుకుంటున్నావు చెప్పను చేసి చూపిస్తాను జగ్గు బాయ్ మనకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేసాను ఓకే నేను ఇప్పుడు నీ దగ్గరికే బయలుదేరి వస్తున్నాను సాప్ కుచ్ డీకాయ్ ఓకే రే కాకా నీ ఆయుష్ మూడిందిరా మీ చేతుల్లో చనిపోయిన మా డాడీ మా మమ్మీ నా ఇద్దరు చెల్లెళ్ళు వీళ్ళ నలుగురు సాక్షిగా నిన్ను చంపేస్తాను అమ్మ తోడు అడ్డంగా కాల్ చేస్తాను రేయ్
Oh!